హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వే టు జెడ్ 30. అయితే ఈరోజు మనం ఒక కొత్త వీడియో, ఒక కొత్త ట్రిక్తో మీ ముందుకు వచ్చేస్తాం. అదేంటంటే ఇన్స్టాగ్రామ్లో ఎవరి డీపీనైనా చూడడం ఎలా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఎప్పటిలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు, ఎవరైతే ఇంతవరకు మన ఛానల్ని, తెలుగు ఏ టు జెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని నొక్కితే కనుక మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. అయితే సహజంగా ఈ రోజులలో సోషల్ మీడియా బాగా యూజ్ చేస్తున్నారు అందరూ కూడా. అయితే ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై మన ముందుకు వచ్చింది ఫేస్బుక్, ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ యాప్ అనేది మన ముందుకు వచ్చింది. అయితే చాలామంది యూజర్స్ ఫేస్బుక్ కన్నా కూడా ఇన్స్టాగ్రామ్ చాలామంది యూజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఫేస్బుక్లో అయితే ఏ ఫొటోస్ పెట్టినప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా ఫేస్బుక్ ఐడీలు అనేటివి ఉన్నాయి. ఇక చాలామందికి అయితే ఒకటి కాదు, రెండు మూడు ఫేస్బుక్ ఐడీలు కూడా ఉండడం ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది. అయితే ఇన్స్టాగ్రామ్ మాత్రం చాలామందికి ఒకే ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది ఈ మధ్య కాలంలో చాలా పాష్ అయిపోయింది. ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, హలో ఇలా చాలా యాప్స్ వచ్చినప్పటికీ ఇన్స్టాగ్రామ్ యాప్ అనేది ఒక పాష్ యాప్గా మారిపోయింది. ఏ అప్డేట్ చూడాలనుకున్నా మీకు ఇక్కడ సెర్చ్ బటన్లో ఉంటే ఏ అప్డేట్ అయినా క్షణాల్లో ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఫేస్బుక్ ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేస్తున్నప్పటికీ ఇన్స్టాగ్రామ్ మాత్రం చాలా కొద్ది మందే యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇన్స్టాగ్రామ్లో చాలా మటుకు మనం గమనిస్తే చాలా మటుకు ప్రైవేట్ అకౌంట్స్లో ఉంటాయి, ప్రైవసీలో పెట్టుకుంటారు వాళ్ళ అకౌంట్ని. సో చాలామంది మన ఫ్రెండ్స్ కూడా వాళ్ళ అకౌంట్ని ప్రైవేట్లో పెట్టుకుంటారు. సో ప్రైవేట్లో పెట్టుకున్న అకౌంట్ డీపీని చూడాలనుకుంటే ఎవరి డీపీనైనా మనం ఓపెన్ చేయలేము. కాకపోతే ప్రైవేట్లో లేకుండా మీకు పబ్లిక్ ఉంటే వాళ్ళ ఫొటోస్ అనేది మనం చూడొచ్చు, కానీ ప్రైవేట్లో ఉంటే వాళ్ళ ఫొటోస్ మాత్రం మనం చూడలేము. సో వాళ్ళ డీపీ కూడా చిన్నగా ఉంటుంది. చాలామంది ఇన్స్టాగ్రామ్ డీపీ చూడాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ కొట్టేసి వాళ్ళ డీపీని జూమ్ చేసి చూసినప్పటికీ క్లారిటీ మిస్ అవుతూ ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ డీపీని చూడటం ఎలా అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇన్స్టాగ్రామ్ డీపీని క్లారిటీగా ఫుల్ సైజ్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ మన పైన ఆప్షన్ జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఫొటోస్ అనేది పబ్లిక్ ఉంది ఆయన ప్రొఫైల్. సో పైన ఆయన ఫోటో అనేది ఇక్కడ ఉంది. సో ఈ ఫోటోను మనం ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం చేయవలసిన పని, ఇక్కడ పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదండి, అక్కడ ప్రెస్ చేస్తే మనకి కింద రిపోర్ట్ బ్లాక్ అబౌట్ దిస్ అకౌంట్ రెస్ట్రిక్ హైడ్ యువర్ స్టోరీ కాపీ ప్రొఫైల్ యూఆర్ఎల్ అని ఉంది. సో మనం ప్రొఫైల్ యూఆర్ఎల్ని కాపీ చేసుకున్నాం. ఆ తర్వాత వెంటనే మనం ప్లేస్టోర్కి వెళ్లాల్సి ఉంటుంది. ప్లేస్టోర్కి వెళ్ళి మనం ముందుగా ఒక ఆప్షన్ అనేది సెర్చ్ చేయాలి, ఒక యాప్. ఆ యాప్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ డౌన్లోడ్ అని ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ ప్రొఫైల్ ఫోటో డౌన్లోడర్ ఫర్ ఇన్స్టాగ్రామ్, డౌన్లోడ్ ఇన్స్టాటీపీ ఇలా వచ్చాయి, అనేకం వచ్చాయి. ముందుగా మొదటిది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రొఫైల్ ఫోటో డౌన్లోడర్ ఫర్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసుకుందాం. ప్రొఫైల్ ఫోటో డౌన్లోడర్ ఫర్ ఇన్స్టాగ్రామ్ అనే యాప్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం, అది ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఓపెన్ చేసామండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రొఫైల్ ఫోటోను ఎలా ఓపెన్ చేసుకోవాలో, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఇన్స్టా ప్రొఫైల్ డౌన్లోడర్ అనే యాప్ ఇన్స్టాల్ అయ్యింది, ఇప్పుడు ఓపెన్ అవబోతోంది. సో ఈ యాప్ ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ అలో బటన్ వత్తాలి ఫొటోస్కి. సో ఇక్కడ యూజర్ నేమ్ ఆర్ ఫుల్ నేమ్ ఆఫ్ ప్రొఫైల్ లింక్ ఉంది. సో ఇక్కడ మనం జూనియర్ ఎన్టీఆర్ది లింక్ అనేది మనం ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ లింక్ ఇక్కడ మనం పోస్ట్ చేసేసాం. పోస్ట్ చేసిన వెంటనే మనకు ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఫుల్ సైజులో వచ్చింది.
సో ఈ ఫోటోను మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. సో సేవ్ అయిపోయింది. ఇంతకీ ఈ ఫోటో డౌన్లోడ్ అయ్యిందా లేదా తెలుసుకోవాలంటే మనం వెంటనే గ్యాలరీలోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో గ్యాలరీలో మనకు జూనియర్ ఎన్టీఆర్ ఫోటో సేవ్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే కనుక ఆల్బమ్స్లో మనకి డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో డౌన్లోడ్స్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో డౌన్లోడ్ అయిపోయింది. సో ఒకవేళ డౌన్లోడ్ అవ్వలేదని మీకు అనిపిస్తే వెంటనే మళ్ళీ డౌన్లోడ్ ఆప్షన్ వస్తే నొక్కితే మీకు ఇక్కడ సేవ్డ్ అనే ఆప్షన్. సో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. సో ఇదండి, ఇలా ఎవరి ఫోటోనైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ నొక్కితే మీకు ఈ ఫోటో స్క్రీన్ షాట్లో వచ్చేస్తుంది. ఇలా ఎవరి ఫోటోనైనా ఫుల్ సైజులో మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం? మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఫోటోస్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క ట్రిక్ని ఉపయోగించండి. ఇంకెందుకు ఆలస్యం? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ అయినా ఉంటే కింద కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ చేస్తే మీ డౌట్స్కి మేము క్లారిఫికేషన్ ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.